అద్వానంగా రోడ్లు పైగా ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫికే కనీస మరమ్మతులు చేపించని అధికారులు వరంగల్ మండి బజార్లో ప్రయాణం అంటే ఎవ్వరైనా జంకాల్సిందే ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసుకుంటూ ప్రయాణికులను పాదచారులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు కనీస భయం లేకుండా ఇలా పార్కింగ్ చేస్తే ఎలా అని ట్రాఫిక్ పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు రాత్రి వేళల్లో పాన్ షాపుల దగ్గర బిర్యానీ సెంటర్ల దగ్గర పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండడం ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు మహానగరపాలక సంస్థ అంటే రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం రెండవ నగరంగా మన వరంగల్ నగరం చెప్పుకోవచ్చు దానికి అనుగుణంగా ఈరోజు సిటీలో సౌకర్యాలు లేని పరిస్థితి అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాఫిక్ రద్దీ అనేది రోజు రోజుకు బాగా పెరిగిపోతూ ఉంది ఇది పెరగడానికి కారణం ఏంటంటే ఒకటి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు అనుమతి అంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ లేకపోయినా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు నిర్మించడం వల్ల ఈ రోడ్ల మీద పార్కింగ్ పెట్టడం అనేది విచ్చలవిడిగా వరంగల్ నగరంలో పార్కింగ్ అనేది విచ్చలవిడిగా ఉంది అది బైకులు అనుకోవచ్చు ఆటోలు అనుకోవచ్చు ప్రైవేటు వాహనాలు కూడా ఈరోజు చాలా భారీ ఎత్తున రోడ్ల మీద పార్కింగ్ చేయడం అనేది బాగా జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఒకటి అనుమతి లేని బిల్డింగ్లు కట్టి షాపింగ్ కాంప్లెక్స్లు అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లాంటి కానీ సిటీ మ్యాన్ లాంటి కానీ వరంగల్ చౌరస్తా చూస్తే మనం చౌరస్తాలో రోడ్లు చాలా చిన్నగా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మొత్తం మరమ్మతు పేరుతోని రోడ్ అంతా నాశనం చేసిన పరిస్థితి ఉంది దీనివల్ల వరంగల్ నగరాన్ని చూడండి ఈరోజు చిన్న మనుషానికే ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అంటే పార్కింగ్ ప్లేస్ అంటూ లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం బాగా కలుగుతుంది ఎగ్జాంపుల్ వరంగల్ మనం పోస్ట్ ఆఫీస్ చెప్పుకోవచ్చు వరంగల్ బస్టాండ్ చెప్పుకోవచ్చు వరంగల్ చౌరస్త చెప్పుకోవచ్చు ఈ పోచమ్మన్ కూడలి కావచ్చు ఇలాంటి కూడలిలో బాగా రద్దీగా ఉంటుంది కాబట్టి దీనికి ఏంటంటే విచ్చలవిడిగా అనుమతి ఇచ్చి ఈరోజు కార్పొరేషన్ వాళ్ళు చేసిన పొరపాటు అని చెప్పుకోవచ్చు కాబట్టి వెహికల్ అనుమతి ఇవ్వడం ఒక భాగం కానీ ఈరోజు వెహికల్ బాగా పెరిగిపోవడం వల్ల రోడ్లు బాగా రద్దీగా అవుతున్నాయి కాబట్టి ప్రజలు సమయానికి పోయే పరిస్థితి లేదు